నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా, చాలా సంతోషంగా ఉంది. అయితే మే మాసంలో 2024 మరి మాస ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. గృహంలోకి వచ్చేటప్పటికీ బాగానే ఉంటుంది, ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు. ఆ తర్వాత ఆరోగ్యం కూడా బాగా ఉండేటువంటి మాసం ఇది. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేనటువంటి వాగ్దానాలు దయచేసి చేయకండి. ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు నెరవేర్చగలిగేటువంటి వాగ్దానాలే చేయండి. ఏదైనా పని చేసే ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 1 to 10 ఆలోచించి మాత్రమే ఆ పనిని ప్రారంభించండి, లేకపోతే మధ్యలో ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి బాగుంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా మాత్రం దయచేసి ఖర్చులు పెట్టవద్దు. ఏ రకంగా చూసినప్పటికీ కూడా మిగతా విషయాలన్నీ కూడా బాగున్నాయి. విద్యార్థులు బాగానే చదువుకుంటారు, ఎటువంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం దయచేసి చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా చేయాలి. అనవసరమైనటువంటి వాద వివాదాలకి మాత్రం దిగకూడదు. రోజులు బాగా లేవు, మీకు తెలుసు కదా. ఆల్రెడీ ఈ సంవత్సరం అంతా కూడా హింసాత్మకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని మనము, నేను మాత్రమే కాదు, అనేక మంది జ్యోతిష్యులు వివరించి ఉన్నారు గతంలో. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు ఎవరితోనూ వాదులాడకుండా, గొడవ పడకుండా చాలా జాగ్రత్తగా సౌమ్యంగా మీరు బ్రతకటం అనేటువంటిది మీరు అలవర్చుకోవాలి. లేకపోతే లేనిపోని సమస్యలన్నీ ఎదురవుతాయి. రుణ బాధ అంతగా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితి లేదు. అయితే అన్ని రకాలుగా బాగుంది, ప్రొఫెషన్ రంగంలో బాగుంది, మరి ఇతరత్ర ఏదైనా ఉద్యోగస్తులకి బాగుంది, ఇంక్రిమెంట్స్ దొరికేటువంటి అవకాశాలు బాగున్నాయి. కొత్తగా ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇకపోతే పెళ్లి కానటువంటి వాళ్ళు సత్వరం ప్రారంభించండి మీ ప్రయత్నాలు. తప్పకుండా తర్వాతి కాలంలో మంచి సమయంలో తప్పకుండా ముహూర్తాలు ఉన్న రోజున పెళ్లి జరిగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తెలిసింది కదా, సెలవు మరి ఉంటాను, నమస్కారం.